హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో రియల్మీ టెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం యాక్చువల్గా ఒక ఫోన్ మనం చూసుకున్నట్టు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఎలా అంచెం బట్ ఇవాళ రోజున వీడియోలో అయితే మనం అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం దీంట్లో మనం మెయిన్ హైలైట్ చూసుకున్నట్లయితే కరౌడ్ డిస్ప్లే అనమాట ఏదైతే మనకి డిస్ప్లే ఉంటుందో కరౌడ్గా చాలా స్టైలిష్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు సెకండ్ ఇంట్లో బెనిఫిట్ ఏంటంటే డిజైన్ అని చెప్పుకోవచ్చు ఈ డిజైన్ అనేది మనకి ఇనిషియల్ గా లుక్ అనేది చాలా అంచాలా గా ఉంటుంది లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇది డోర్ లుక్ లో వెళ్ళినప్పుడు యొక్క మొబైల్ ఫోన్ లో బ్యాక్ సైడ్ మనకైతే కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మెయిన్లీ అండి మెయిన్లీ హైలైట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంట్లో వర్చువల్ ర్యామ్ కింద ఎయిట్ జీబీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మారోదు వీటికి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క మొబైల్ ఫోన్ సంబంధించి అన్బాక్సింగ్ చూద్దాం ఐ మీన్ దీంట్లో ఎలాంటి కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కేసు ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డ్ గా వస్తుందా లేదా అండ్ ఛార్జర్ ఏంటి వాట్ ఇస్ వాట్ అని చూద్దాం గ్యాస్ మనం చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అయితే నేను రియల్మీ టెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్ అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది సో నాకైతే పార్ట్స్ అయితే రిసీవ్ అయింది ఓపెన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్లో కలర్ షేడ్లో బ్లాక్ కలర్ టెక్స్ట్ మనకి రియల్మీ ప్రాస్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా షో అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అందరూ ద్వారా చూడండి అయితే వన్ ట్వంటీ గేజెడ్ రీఫ్రెష్ అనమాట వన్ నాట్ ఎయిట్ ఎంపీ వస్తుంది ఫైవ్ జీ ఫోన్ అని చెప్పుకోవచ్చు సో కంప్లీట్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అందరూ మీరు చూడవచ్చు ఈ ఫోన్ కాస్ట్ ఎయిట్ జీబీ అని వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలకి రావడం అయితే జరిగిందనమాట ప్లస్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ కలర్ ఏ విధంగా ఉంది డిజైన్ ఏ విధంగా విధంగా సో అదే బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అన్నది అయితే కంప్లీట్ గా కంప్లీట్ గా అయితే చూద్దాం గ్యాస్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది మరి బాక్స్ అనేది కంప్లీట్ గా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి సూచన బుక్ టైప్ లో అయితే ఉంది తర్వాత మనకి మొబైల్ అయితే డైరెక్ట్ అయితే ఉంది అనమాట దీంట్లో సో ఈ విధంగా మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట దీంట్లో మనం కవర్ అయితే నాకు శాండిల్ కలర్ కింద అయితే కనిపిస్తుంది కవర్ ఉన్నప్పుడు సో కవర్ తీసిన వెంటనే నాకు ఇంకా శాండిల్ కలర్ కింద అయితే ఉంది తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదికే నాకైతే బ్లూ కలర్లోకి అయితే మారుతుందనమాట సో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోకి అయితే మాక్సిమం ఒక త్రీ కలర్స్లోకి ఇది అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే దీనిలో సిల్వర్ అని అండ్ శాండిల్ కలర్ అని సో తర్వాత మనకి బ్లూ టైప్ కలర్ కింద మనకైతే ఇది మారుతుంది అనమాట మీకు ఇంకా ముందైతే చూపిస్తుంది నేను సంబంధించిన ఫుడ్ రిలీజ్ అయితే మరి కంప్లీట్గా ఈ ఫోన్ చూసుకోవచ్చు మనకి ట్రిపుల్ కెమెరా సెట్ రావడం జరుగుతుంది అదే ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి కరోడ్ డిస్ప్లే అనమాట ఇది దీంట్లో పంచ హోల్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది మ్యాచ్ వివో వి ట్వంటీ సెవెన్ ప్రో కానీ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఉంది మనకి సో ఫ్రెండ్స్ నేను అయితే మొబైల్ అయితే ఫవర్ ఆన్ అయితే చేస్తున్నాను ఫవర్ ఆన్ అయితే అవుతుంది ఈ గ్యాప్ లో మనం అయితే సో దీనికి సంబంధించిన బ్యాక్ కేస్ అనేది ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా అయితే చెక్ చేద్దాం సో బ్యాక్ కేస్ మనం చూసుకోవచ్చు దీంట్లో మనకి వీళ్ళైతే సిమ్ ఎడ్జెట్ పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కొన్ని పేపర్ మాన్యువల్ కూడా దీంట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కేసు అయితే మొబైల్కి అయితే సిన్సెట్ అయితే చేద్దాం కేసు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే ప్యూర్ వైట్ లేదు బట్ ఇది కొంచెం డార్కిష్ కి అయితే ఉందనమాట బ్లాక్ షేడ్ కింద అయితే సో రియల్మీ ప్రొవైడ్ చేసే అన్ని ఫోన్స్ లో కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఒక ఫోన్ లో మనం చూసుకోవచ్చు జస్ట్ ఒక పేపర్ అయితే ఇస్తున్నారు అది స్క్రాచెస్ పడకుండా దాన్ని రిమూవ్ చేసి మీరు అయితే గ్లాస్ అయితే ఎంచుకోవాలి ఫోన్ అయితే నాకు ఫవర్ ఆన్ అవ్వడం జరిగింది ఆన్ అయిన తర్వాత స్టార్టింగ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అయితే స్కిప్ చేస్తాను బికాస్ మీకు అన్ని తెలుసు కాబట్టి గూగుల్ అకౌంట్ స్కాన్ సైన్ అప్ చేయడం కానీ లేదంటే ఎలా అని చెప్పిన పర్మిషన్స్ ఆన్ చేయడం కానీ సో ఇట్లాంటి పర్మిషన్స్ అన్ని కూడా మీకు అయితే స్కిప్ చేసి అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క రియల్మీ టెన్ ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ లో మనకి ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు కాకపోతే ఫోన్కి సపోర్ట్ అయ్యేది మాత్రం సిక్స్టీ సిక్స్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఎయిటీ వాట్స్ సపోర్ట్ అయ్యే మొబైల్ ఉంటే దానికి కూడా మీకు యొక్క ఛార్జర్ అనేది యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనం కేబుల్ చూసుకోవచ్చు చాలా లెంత్ ఉందని చెప్పుకోవచ్చు చాలా క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ సో ఛార్జర్ కొంచెం బాగా మస్తు వెయిట్ అయితే ఉంది కొంచెం ఎక్కువగా ఇక్కడ ఎయిటీ వాట్స్ కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వెయిట్ అయితే ఉంటుంది సో మీరు క్యా క్యారీ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే సో మిగిలినవి ఓవరాల్ గుడ్ అని చెప్పుకోవచ్చు ప్లాస్ మనం అయితే కేసును అయితే మొబైల్కి అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు సో ఇన్సర్ట్ ఏదో అవుతుందన్నమాట సో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు సో ఫ్రీగా అయితే ఇన్సర్ట్ అయితే అయిపోయింది కెమెరా కూడా ప్రొడక్షన్ అయితే ఉంది మనకి ఎటు వచ్చి మనకి ఇది చూసుకున్నట్లయితే కరో డిస్ప్లే కాబట్టి ఫ్రంట్ సైడ్ ప్రొడక్షన్ అయితే లే బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అది ఇవ్వనమాట మనకి సో అవుట్ ఆఫ్ ది అన్బాక్సింగ్ అయితే చేసాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్లో రివ్యూ చూద్దాం ఫస్ట్ థింగ్ దీంట్లో నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి మీరు ఆల్రెడీ స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు సో కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ విధంగా యాక్యురేట్గానే చూద్దాం గ్యాస్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయని కొంచెం మీకు అయితే క్లోజ్ ఐంగింగ్ జరుగుతుంది ఇక్కడ మనకి కెమెరా అండ్ కెమెరా పక్కన ప్రోజర్ ఉండే భాగం ఏదైతే ఉంటుందో ఆ పాట్ సైడ్ మనకైతే బ్లూ కలర్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట అది కూడా మన మొబైల్ ఫోన్ ని మూవ్ చేసినప్పుడు అయితే అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నేను అయితే ఎండలో ఎండ దగ్గర అయితే తీసుకోవచ్చు అనమాట అవుట్ డోర్ లో అనమాట ఈ విధంగా తీసుకొచ్చినా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకైతే చాలా స్టైలిష్ గా అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ గంధం కలర్ వచ్చింది మళ్ళీ శాండిల్ నుంచి బ్లూ కలర్ కి ఇట్లా మనం మాట్లాడుకున్నట్లయితే కెమెరా పంపు కానీ మిగిలినవన్నీ కూడా ఓల్డ్ డిజైన్ కాకపోతే దీంట్లో బ్యాక్ సైడ్ యూజ్ చేసిన గ్లాస్ ఫినిషింగ్ కానీ అండ్ దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ కొంచెం యూనిక్ లుక్ ఉందని చెప్పుకోవచ్చు అండ్ కరో డిస్ప్లే కూడా దీంట్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చి ఎక్స్ట్రీమ్ లుక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఇది యాక్చువల్గా నాకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకున్న నాకు వివో వి ట్వంటీ సెవెన్ ప్రో ఉంది కదా మనకి థర్టీ నైన్ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ అవుతుంది కదా సో సేమ్ యాసీస్కి అదే ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే నాకు కెమెరా ఫీలింగ్ అయితే రావడం జరిగింది మరి సో కంప్లీట్గా ఆ ఫోన్ బేస్ చేసుకునే ఉంది అని చెప్పి నేను అయితే అంటాను మరి సో మీకు ఎలా అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి ఫస్ట్ దీని కెమెరా క్వాలిటీ విషయం కొద్దాం ఈ క్యామ్ క్వాలిటీ చూసుకుంటే మనకి వన్ నాట్ ఎయిట్ ఎంపీ రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు మరి ఆల్రెడీ అండ్ ఫ్రంట్ ఫ్యాషన్ కెమెరా మనకి సిక్స్టీన్ ఎంపీతో రావడం జరుగుతుంది పంచ్ క్వాలిటీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాలిటీ కెమెరా సెటప్ రావడం జరుగుతుంది త్రీ కెమెరా త్రీ కెమెరా సెన్సెస్ అయితే మనకి దీంట్లో ప్రైమరీ కెమెరా వన్ నాట్ ఎయిట్ ఎంపీ వస్తుంది సెకండ్ కెమెరా ఎయిట్ ఎంపీ అండ్ థర్డ్ కెమెరా టూ ఎంపీ రావడం జరుగుతుంది సో ఇది టోటల్ కెమెరా అన్నమాట సింగిల్ ఫ్లాష్ తో రావడం జరుగుతుంది యాక్చువల్గా వన్ నాట్ ఎయిట్ ఎంపీలో నార్మల్ ఫోటోలో తీసిన ఫోటోస్ ఏ విధంగా ఉంది అండ్ వన్ నాట్ ఎయిట్ ఎంపీ స్పెషల్గా పెట్టి మూడుతో తీసిన ఫోటోస్ మనకి ఏ విధంగా వచ్చే వాట్రెట్ మోడ్ యూజ్ చేసింది తీసింది ఏ విధంగా వచ్చింది వైడ్ యాంగిల్ తీసిన ఫొటోస్ ఈ విధంగా వచ్చింది కంప్లీట్గా ఫొటోస్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు మరి ఈ యొక్క ఫొటోస్ అనేది మనకి రియల్మీ టెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీతో క్యాప్చర్ చేసింది మీరు అయితే వాటర్ మార్క్ కూడా అయితే చూడవచ్చు గ్యాస్ మరి కెమెరా చూసుకున్నట్లయితే పర్లేదు సూపర్ అని చెప్పుకోవచ్చు సో వచ్చి ఏదైనా ఫేసెస్ తీసినప్పుడు అక్కడక్కడ బ్యూటీ దగ్గర మైనస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా లైక్ మనకి అప్డేట్స్ అయితే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు బట్ ఆల్రౌండ్ మనకి ఓకే అని చెప్పుకోవచ్చు ఇంకా దీని వీడియో డిపార్ట్మెంట్కి వద్దాం ఇది సూపర్ ఆమ్రాయిడ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది మరి దీనికి డిస్ప్లే క్వాలిటీ కూడా విధంగా చూద్దాం యూట్యూబ్ వీడియోస్ అయితే ప్లే చేసి చూద్దాం వర్క్ అయితే సపోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ యొక్క రియల్మీ మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నప్పుడు చాలా అని చాలా నచ్చింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంచబోల్ డిస్ప్లే అనమాట ఏదైతే ఎలాంటి ప్రాబ్లం లేదు వీడియో చూడడానికి మనకి అదే విధంగా రియల్మీ టెన్ ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ యామ్ స్క్రీన్ రావడం జరుగుతుంది ఇది ఫోర్కే సపోర్టెడ్ అనమాట కరోడ్ డిస్ప్లేలో వీడియో చూస్తున్నది చాలా అంటే చాలా బాగుంది ఓటీడీ మూవీస్ చూడడం కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి కంప్లీట్గా చూసారు కదా మనకి ఇది మరి వాళ్ళ వీడియో అన్బాక్సింగ్ అయితే అన్బాక్సింగ్లో మీకు అయితే పెద్దగా అయితే ఏం చూపించను ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది మరి సో ఇనిషియల్గా ఒక ఫోన్ అన్బాక్సింగ్ అలా అలా చూశారు కదా మరి ఇప్పుడు కంప్లీట్గా మొబైల్ ఫోన్ కొనడానికి కొనకపోవడానికి రీజన్స్ ఏంటి అని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ మీరు కొందాం అనుకుంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి సో అదేంటంటే రియల్మీ సైడ్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొబైల్ ఫోన్ పెడుతున్నప్పుడు ఒకవేళ మీరు శాంసంగ్ కానీ వివోకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుని రియల్మీకి వస్తే మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే అంటే మనకి ఎక్స్పెషల్లీ క్యామ్ క్వాలిటీస్ అనేది శాంసంగ్ అండ్ వివోస్లో కొంచెం ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ అయితే ఉంటాయి కాకపోతే మనకి ఆ బడ్జెట్ రేంజ్ లో త్రీ టూ త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఎయిటీ మనకి వివో బీ ట్వంటీ సెవెన్ మొబైల్ అయితే వస్తుందనమాట ఆ మొబైల్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే సో ఈ యొక్క రియల్మీ టెన్ ప్రో ప్లస్ మొబైల్ అనేది కెమెరా ఫీచర్స్లో కొంచెం తక్కువ ఉంటుంది అంటే కెమెరా కెమెరా పర్పస్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు రియల్మీ టెన్ ప్రో ప్లస్ వద్దని అయితే డెసిషన్ తీసుకున్నాను మీకు కూడా అయితే చెప్తున్నాను సో మరి రియల్మీ టెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ ఉంది బట్ దీంట్లో తీసుకోవడా ఇంకేమున్నాయి రోస్ అని చూస్తున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరవోడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు సో డిస్ప్లే క్వాలిటీ చెప్పుకోవచ్చు అండ్ ఇంకా మనం గమనించినట్లయితే లో మనకి కలర్ చేంజ్స్ అయితే ఉన్నాయి దీంట్లో వర్చువల్ ర్యామ్ కింద ఎయిట్ జీబీ మనకి అయితే ఎక్స్ట్రా అయితే తెచ్చారు మిగిలిన ఫోన్స్లో అట్లీస్ట్ లీస్ట్లో మనకి త్రీ జీబీ ఫైవ్ జీబీ బట్ దీంట్లో వర్చువల్ ర్యామ్ కింద మనకి ఎయిట్ జీబీ ఇవ్వడం జరిగింది సో ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ సిక్స్టీన్ జీపీ ర్యామ్ అవుతుంది బట్ మనం ఎక్కడైనా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది ఇది మీరు అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యాక్ కెమెరాతో మనం ఏదైతే పోర్ట్రేట్ షాట్స్ ఇస్తామో చాలా బెటర్గా ఎక్స్ ఎక్స్ట్రీమ్గా రావడం జరుగుతుంది సో ఇంకా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మల్టీ టాస్కింగ్కి అండ్ బాగుందని చెప్పుకోవచ్చు ఒక ఫోన్ మనం గమనించినట్లయితే వారల్ ఈ విధంగా అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఇంకా మరి లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లో కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సిక్స్టీన్ ఎంబీ ఇవ్వడం జరిగింది ఈ ఫ్రంట్ ఫేస్ కెమెరా ఇన్ కేస్ వీళ్ళు కొంచెం పెంచినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే అనిపించింది అండ్ స్పీకర్ క్వాలిటీ కొంచెం లవడించి ఉంటే బాగుంది కూడా అయితే అనిపించింది మరి కంప్లీట్గా ఇంకో ఫోన్ మీరు కొనొచ్చా కొనకూడదా మరి చివరిగా ఫైనల్ డెసిషన్ చెప్పే ముందు ఒక విషయం మీకు వదిలేస్తున్నాను నాకు కెమెరాతో పని లేదు ఆల్ రౌండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్ అవ్వాలి అంటే నాకు ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ అంటే ఛార్జర్లో మనకి ఎయిటీ వాట్స్ ఇస్తారు బట్ మొబైల్ ఫోన్ సిక్స్టీ సిక్స్ వాట్స్ సపోర్ట్ అయితే అవుతుంది అనమాట సో ఓవరాల్ నాకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి ఓవరాల్గా బెటర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ ఇంకా లైట్ వెయిట్ ఉండాలి లుక్ ఓసంగా ఉండాలి సో వర్చువల్ ర్యామ్ ఎక్కువ ఉండాలి అండ్ కరో డిస్ప్లే కావాలి అంటే వీడియో చూసిన సో ఇట్లాంటి ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రియల్మీ టెన్ ప్రో ప్లస్ మొబైల్ ఫోన్కి ఆ బడ్జెట్ రేంజ్ తీసుకోవచ్చు ఎవరైతే మేము ఖచ్చితంగా ఒక ముప్పై వేలలో తీసుకోవాలి మరి రియల్మీ టెన్ ప్రో ప్లస్ తీసుకోవచ్చా ట్వంటీ సెవెన్ థౌసండ్కి ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఒక ఫైవ్ లేదా ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రాగా అండ్ వేసుకున్నట్లయితే థర్టీ త్రీ థౌజండ్కి థర్టీ టూ థౌసండ్కి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో వివో వీ ట్వంటీ ఫైవ్ ప్రో అయితే వస్తుంది మనకి బేస్ వేరే టెన్ లైక్ ఎయిట్ జీబీ వన్ ఎయిట్ జీబీ ఇది ఇంకా కొన్ని కొన్ని కార్డు ఆఫర్లో మనకి ఇంకా తక్కువకు వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ ట్రై చేయవచ్చు ఎప్పుడు కెమెరా ముఖ్యమైనప్పుడు మాత్రమే మరి ఇది మనకి వాళ్ళ వీడియో అయితే మరి ఇలాంటి మరెన్నో మొబైల్ ఫోన్ సంవత్సరం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లకన్ యాక్టివ్ చేయండి ఒక బాయ్ ఫ్రెండ్స్ డస్ప్లే ఫిల్ ఇది